డయాలసిస్ రోగులకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విజయవాడ నగరంలోని ప్రభుత్వ డెంటల్ హాస్పిటల్లో కిడ్నీ రోగులకు వైద్య సేవలను ప్రారంభించారు. దీంతో రోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడం భారంగా ఉండేదని ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో ఉపశమనం లభిస్తోందని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే వైరస్ని సంబంధించి కోవిడ్ వైరస్ సంబంధించి హాస్పిటల్గా మార్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తిగా మిగిలిన డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి ఓపీలను మరోవైపు పూర్తిగా మిగిలిన వాటిని కూడా వేరే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో పూర్తిగా ఓపీలకు సంబంధించి ప్రారంభించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే డయాలసిస్ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మన ప్రస్తుతానికి జిల్లా దంత వైద్యశాలలో ఇక్కడ ఉన్నాం. విజయవాడ ఉన్నటువంటి దంత వైద్యశాలకు సంబంధించి పూర్తిగా ఈరోజు డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి కూడా కేంద్రాలు కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక టెక్నీషియన్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా జరుపుతున్నారు, అసలు ఏంటని చెప్పని సార్ చెప్పండి, ప్రాసెస్ సంబంధించి ఎలా ఉంది, ఏంటా సార్ ఎలా జరిగింది ప్రాసెస్? అంటే వారానికి నా 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలండి. రోజుకి 4 గంటలు డయాలసిస్. వారి నెలకి 8 సార్లు నుంచి 10 సార్లు వరకు ఆరోగ్యలు వేస్తున్నాము, అందుబాటులో వేస్తున్నాము. అందుకే 3 షిఫ్ట్లు రన్ చేస్తుంది. అలాగే డయాలసిస్ పేషెంట్లకి మొత్తం అన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం మీకు ప్రత్యేకించి ఒక డయాలసిస్ కేంద్రం ప్రారంభించింది, అందుబాటులో తీసుకొచ్చింది, మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా ఉంది. తర్వాత ఈ ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ కూడా ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగున్నారండి. ఇది కాస్ట్ కట్టే ఏం లేదు, ప్రైవేట్ కాస్ట్ అండి. ఇది కాస్ట్ మామూలు బాగా చేస్తున్నారండి. ఇక్కడ ఫంక్షన్ కూడా వస్తుందండి. జగన్మోహన్ గారు చెప్పింది ఫెంటాస్టిక్, చాలా బాగుంది. సార్ చెప్పండి, ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? గతంలో బెడ్ చేపించుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చేపించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను నా పేరు కనకదుర్గారావు అండి, నేను విజయవాడ మధురనారాయణ నుంచి వచ్చాను. గతంలో చేయించుకున్నాను బయట హాస్పిటల్లో, చేయించుకున్నా కానీ నేను ఆ విధి పెంచుకోలేక ఆ డబ్బులు పెట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. గత 4 నెలల నుంచి నాకు బాగానే ఉందండి ట్రీట్మెంట్ అనేది. బయట హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చేస్తున్నారు, 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇది అలా శుభ్రమైన జీవితం గడిచిపోతుంది, పెన్షన్ వల్ల నాకు ఏ బాధ లేదు. డయాలసిస్ అక్కడ తీసి ఇక్కడ ఓపెన్ ఎందుకని చాలా ఆనందంగా ఉందండి. పేషెంట్స్ కూడా ఒకటే చూస్తున్నారు పూర్తిగా తమ ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి మిగతా యాజమాన్యాల్లో ఎక్కువ కష్టం కూడుకుని ఉంటుంది. అలాంటిది ఇక్కడే పూర్తిగా అందుబాటులో తీసుకోవడం పట్ల తమకు ఆనందం ఉందంటున్నారు. ఇక్కడ అలా టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ పేషెంట్లకు సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తుంది? సార్ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ఒక క్వాలిటీ డయాలసిస్ అయితే నెఫ్రోప్లేస్ ఆల్వేస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గెస్ట్కి 4 అవర్స్ డయాలసిస్ అనేది చేస్తామండి. ఈ డయాలసిస్ ప్రాసెస్లో మొత్తం వాళ్ళకి ఏమైతే అంటే మెయిన్ సికేడి డయాలసిస్కి వచ్చిన వాళ్ళు స్టేజ్ 5 క్రానిక్ డిసీజ్లో ఉంటారు, సికేడి స్టేజ్ 5 ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ క్వాలిటీ డయాలసిస్ అనేది మాత్రం ష్యూర్గా ఇక్కడైతే అందిస్తామండి. పేషెంట్కి సంబంధించి బంధువులు ఉన్నారు, అమ్మా చెప్పండి ఎలా అనిపిస్తుంది పూర్తి? ఇప్పుడు గతంలో మీరు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎలాంటి వాటిలో చేపించుంటారు, ఇప్పుడు గవర్నమెంట్ మీకు ప్రత్యేకించి ఒక సెంటర్ని తీసుకురావడం మళ్ళీ ప్రారంభించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టడం వల్ల ఒక్కో డయాలసిస్కే 3,500 తీసుకున్నారండి, కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే పెడుతున్నారండి. ప్రభుత్వమే ప్రత్యేకించి సెంటర్గా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి కేంద్రం కూడా ప్రభుత్వ దంత వైద్యశాలలో ఇక్కడ డయాలసిస్ కేంద్రాన్ని కూడా అందుబాటులో తీసుకురావడం పట్ల తమకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఉన్నటువంటి టెక్నీషియన్లు కూడా పూర్తి స్థాయిలో మేము ఆల్రెడీ వచ్చినటువంటి డయాలసిస్ పేషెంట్లకి వారంలో 2 సార్లు నుంచి 3 సార్లు వరకు కూడా డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పేషెంట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఈరోజు సెంటర్ తీసుకొచ్చామని చెప్పి కూడా టెక్నీషియన్స్ మరోపు అధికారులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. విడిజన్ స్నానితో రాజు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.